हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मीज प्योर वेज किचन। मुंदुगा अंदर की दीपावली शुभाकांक्षलंडी। इवाल मनम दीपावली गुरिंची चिन्ना वीडियो चेसुकोबोतुन्नाम। ई दीपावली पंडग आस्वीज बहुल चतुर्दशि अमावास्य नाडु वस्तुंदंडी। इदि रेंडु रोजुल पंडुगा। त्रयोदशि रोजु रात्रि अपमृत्यु निवारण कोसम प्रेमिदलतो दीपालु वेलिगिंची इंटी मुंदु तुलसी कोट मुंदु पेट्टुकुंटार। नरक चतुर्दशि रोजुन सूर्योदयानिकी मुंदे तलस्नानं चेयालंडी। अदि कूडा अभ्यंगन तलस्नानं अंटे वंटी निंडा नूने रासुकुनी, नुव्वुल नूने रासुकुनी चक्कगा नलुगु पेट्टुकुनी तलकी कूडा कास्त नुव्वुल नूने रायिंचुकुनी अप्पुडु तलंटि स्नानं चेयटाने अभ्यंगन स्नानं अंटारंडी। ఈ స్నానం వెనుక పరమార్థం ఏమిటంటే నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి ఉంటారండి ఈ దీపావళి రోజు ప్రత్యేకంగా। అందుకనే ఎక్కడ ఏ చిన్న చుక్క నీరు ఉన్నా ఆ నీటిలో గంగాదేవి ప్రవేశిస్తుందట ప్రత్యేకంగా ఈ దీపావళి రోజు। అందుకనే సూర్యోదయానికంటే ముందే లేచి వంటి నిండా నువ్వుల నూనెని అలుదుకొని తలస్నానం చేయాలండి। ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉంటుందండి। అదే కాకుండా మర్రి, మామిడి, జువ్వి, అత్తి, నేరేడు మొదలగు చెట్లు ఆకులను నీటిలో వేసుకుని ఆ నీటితో అభ్యంగన స్నానం చేయాలండి। ఈ రోజున ప్రత్యేకంగా ప్రతి ఇంట్లోనూ లక్ష్మీ పూజ చేయాలండి। శ్రీ సూక్తం కాని, లక్ష్మీ సహస్రనామం కాని, అష్టోత్రాలు కాని పఠించటం ఎంతో శ్రేష్టమండి। నరకాసురుడు అనే రాక్షసుని సంహరించడం వలనే ఈ నరక చతుర్దశి పండుగ ఏర్పడింది। అది తరువాత రోజునే అతని సంహారానికి వేడుకగా మనం దీపావళి పండుగను జరుపుకుంటాం। అసలు దీపావళి అంటే దీపముల ఆవళి, అంటే దీపాలను మనం ఒక వరసలో ఏర్పర్చి పెట్టటం అని అంటారండి। దీపావళి పండుగ వెనకాల ఒక 5-6 కథలు పక్కనే ఉన్నాయండి। ఒకటి ఏంటంటే రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన సందర్భంగా దీపావళి జరుపుకుంటారు। ఇది ఒక కథ అయితే నరకుడిని బాధల నుండి విముక్తి లభించి ఆనందంగా దీపావళిని జరుపుకోవటం ఇంకొక కథ। దీపావళి అమావాస్య నాడు చాలా చీకటిగా ఉంటుంది। ఆ చీకటిని తొలగించడానికి మనం దీపం వెలిగిస్తాం। దీపము లక్ష్మీ స్వరూపమండి। ఆ దీపములో లక్ష్మీదేవి స్థిరంగా స్థానం ఉంటుందని అంటారు। అలాగే దీపం ఐశ్వర్య స్వరూపం। దీపంలో మనకి అష్టైశ్వర్యాలు ఉంటాయని కూడా అంటారు। ఇదే దీపం జ్ఞాన స్వరూపం అని కూడా అంటారండి। మన జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది। దీపావళి రోజున లక్ష్మీ పూజలు కూడా చేసుకుంటారు। వ్యాపారస్తులైతే ఈ రోజున ప్రత్యేకంగా దస్త్రం అంటే వాళ్ళ ఖాతా లెక్కలన్నీ రాసుకునే ఒక పుస్తకాన్ని ఇవాల్టి రోజు నుండి ప్రారంభిస్తారండి। దీపావళి రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి, అన్ని నదులు బావులయందు గంగాదేవి ఉంటుందండి। అందుకనే ఆ రోజున అలక్ష్మిని తొలగించుకోవడానికి నువ్వుల నూనె స్నానము, తర్వాత గంగానది ఫలితం కూడా లభిస్తుందండి। ఆ రోజున మాత్రమే గంగ ప్రతి నీటి బొట్టులోనూ ఉంటుందటండి। ఈ దీపావళి పండుగ నాడు ఉత్తరేణి శిరస్సుపై తిప్పుకుని స్నానం చేయవలనండి। దీని వలన యమబాధలు తప్పుతాయి। ఇలా తిప్పుకోవటం వలన మనకి అపమృత్యు దోషం కూడా ఉండదండి। ఆస్వీజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశి అని అంటారండి। అదే కాక ఇదే చతుర్దశిని ప్రేత చతుర్దశి అని కూడా అంటారండి। నరక చతుర్దశి అనే పండుగ, దీపావళి ఈ రెండు ఆస్వీజ మాసం చివరిలో వచ్చే పండుగలండి। ఇక్కడ కార్తీకం అన్న మాట పరిపూర్ణంగా మాసపక్షం అవుతుంది।
ఈ అమావాస్య మాసపక్షం అమలులో ఉన్నందున మనకి ఆశ్వయుజమే అంటారు. ఇక ఉల్కాదానం దివిటీలు కొట్టటం దక్షిణ దిశగా మగపిల్లలు నిలబడి పితృదేవతలకు త్రోవ చూపటం చేస్తారు. కొన్ని ప్రాంతాలలో అయితే దివిటీలు వెలిగించి చూపుతారు కూడా. పిమ్మట పిల్లలు కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి వచ్చి దైవ ప్రార్థన చేసి తీపి పదార్థమును తింటారండి. తైల స్నానం చేయటం వలన మనకి కలిగే ప్రయోజనం చాలా ప్రత్యేకమైనదండి. మనకు యమభటుల నుండి బాధ ఉండకుండా శివభటులు మనల్ని చనిపోయిన తర్వాత తీసుకెళ్లాలంటే ఈ రోజున ప్రత్యేకంగా తైల స్నానం చేయాలి. అదే ఒకటైతే రెండవది ఉత్తరేణిని మట్టితో సకా పెకిలించి దానిని మనమే తల చుట్టూ తిప్పుకుని పక్కకు విసిరేసి అభ్యంగన స్నానం చేయాలండి. ఈ రోజున చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా టపాసులను పేల్చుకుంటారు. సాయంత్రం పూట లక్ష్మీ పూజ చేసి చక్కగా దీపములను ఇంటి గుమ్మము బయట తులసికోట దగ్గర ఇంటి చుట్టూ ప్రాకారాలలో పెట్టుకుని తరువాత టపాసులు పేల్చడం అయిపోయిన తర్వాత శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి తీపి పదార్థాలని ఆరగిస్తారండి. ఒకవేళ ఎవరైనా దారిద్రంతో బాధపడుతున్నారనుకుంటే, ఏదీ కలిసి రావట్లేదు, చాలా బాధలలో ఉన్నాము అని అనుకుంటే నివారణకు ఒకే ఒక్క మార్గం ఉందండి. అదే ఈ దీపావళి రోజు చేసే స్నానం. దక్షిణాయన పుణ్యకాలంలో కాశీకి వెళ్లకుండా గంగా స్నాన సంకల్పం సహితంగా చేయటానికి అవకాశం ఇవ్వగలిగినది ఈ తిది ఒక్కటే. అది దీపావళి అమావాస్య మాత్రమే. మనం గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిత్ సన్నిధిం కురు అని చదువుకుంటాం కదా మంత్రం. ఆ మంత్రం చెప్పకపోయినా దీపావళి అమావాస్య రోజున తెల్లవారుజామున స్నానం చేస్తే గంగా స్నానం చేసిన ఫలితం ఖచ్చితంగా మన ఖాతాలో వేస్తారండి ఆ భగవంతుడు. ఈ దీపావళి అమావాస్యకు దీపావళి అమావాస్య అని పేరు మాత్రమే కాక మరెన్నో పేర్లున్నాయండి. నైమితిక తిది, అమావాస్య పితృతిది, అమావాస్యలో అటు దైవశక్తికి ఇటు పితృదేవతా తిదికి కలిసి పొందిన తిది ఈ దీపావళి అమావాస్య అండి. ఇలా దీపావళి అమావాస్యని ఎవరు చేసుకుంటారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షము, అంత్యకాలంలో ఈశ్వర భటులు తీసుకెళ్లేటట్లుగా మరణించాక నరకద్వార దర్శనము ఉండవండి, జీవోన్నతి కూడా ఉంటుందండి. ఇదండి దీపావళి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటుంది మీ లక్ష్మి. ధన్యవాదములండి అందరికీ. మరొకసారి దీపావళి శుభాకాంక్షలు.